హలో టీమ్, గుడ్ మార్నింగ్. ఈ వీక్ వర్క్ అప్డేట్స్ ఇవ్వండి, అండ్ ఆల్సో పెండింగ్ టాస్క్లు ఏమైనా ఉన్నా కూడా దాని మీద కూడా అప్డేట్ ఇవ్వండి. ష్యూర్ సాయి. సో ఐ టాక్ టు మైక్ అండ్ సీ ఇఫ్ దేర్స్ ఎ చేంజ్ ఇన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్. ఐ విల్ ఆస్క్ హిమ్ టు డ్రాఫ్ట్ ఇట్ ఇన్ ఎవ్రీ డే అండ్ సెండ్ ఇట్ ఓవర్ టు us. యా. ఓకే సార్. వండర్ఫుల్ జో. పెండింగ్ టాస్క్లు ఏమైనా ఉంటే క్లియర్ చేసేసేయ్, నెక్స్ట్ వీక్ బ్యాక్లాగ్ వద్దు, సరేనా? రే ధనరాజ్, నీ వర్క్ అప్డేట్స్ ఏంట్రా? నాకు కెమర్స్ క్లయింట్ ఉంది, సో ఐఎమ్ డీలింగ్ విత్ టోటల్ 44 టికెట్స్ ఉన్నాయి, అందులో 30 కంప్లీట్ అయిపోయాయి అండ్ 14 ఆర్ పెండింగ్. ఓ గ్రేట్. టికెట్స్ అన్ని ఈ రోజే రిజాల్వ్ చేసేయి, అనవసరంగా వీకెండ్ నీ చేత పని చేయించాను అన్న చెడ్డ పేరు నాకెందుకు, సరేనా? ఇంతకీ ఆ తౌఫిక్ గారి వర్క్ స్టేటస్ ఏంటి? ఎవరు చేశారు వాడి వర్క్? వాడు లీవ్ లో ఉన్నాడు కదా. ఏమో మాకేం తెలుసు. తౌఫిక్ వర్క్? అసలు తౌఫిక్ వర్క్ చేస్తాడా అన్న? ఎటకారంగా ఉందా, మీరే కదా బ్యాకప్ వాడి టీమ్ లో, వాడు లేనప్పుడు వాడి వర్క్ షేర్ చేసుకోవాలి కదా, మాకేం తెలుసు అంటారేంటి? మరి ఇంకేమనాలి సాయి, వాడు లీవ్ లో ఉన్నప్పుడు వాడి వర్క్ తీసుకుని మేము కంప్లీట్ చేయాలి, అదే మేము లీవ్ లో ఉన్నప్పుడు మా వర్క్ షేర్ చేసుకోవా అని అడిగితే వాడేమనేవాడో తెలుసా? ఐఎమ్ సారీ జో, తమ్ముడు తమ్ముడే ప్యాకట్ ప్యాకటే, నీ పని నీదే నా పని నాదే. ఐఎమ్ సారీ, నేను చేయలేను, వేరే ఎవరు నేను చూసుకో. అది ఇంకా పర్లేదు, నేను అడిగితే ఏమన్నాడో తెలుసానా? ఎరా, నీ శాలరీలో ఏమైనా సగం నాకు ఇస్తున్నావా లేకపోతే ఇస్తావా? నువ్వు లీవ్ లోకి వెళ్తే నేను నీ పని చేయడం ఏంట్రా? నీ వర్క్ నువ్వు ఫినిష్ చేసుకొని అప్పుడు వెళ్ళి లీవ్ లోకి. ఈ తౌఫిక్ గారు ఉన్నాడే, బ్లడీ అన్ప్రొఫెషనల్ టీమ్ మెంబర్. సర్లే, వాడికి ఎలాగో బుద్ధి లేదు, మీకు లేదా? టీమ్ అన్నాక సర్దుకు పోవాలి, లేకపోతే మన వర్కే డిస్టర్బ్ అవుద్ది. అవసరమో చెప్పండి, ఎండ్ ఆఫ్ ద డే కల్లా వాడి వర్క్ కూడా ఫినిష్ చేసి అప్డేట్ ఇవ్వండి. బ్లడీ నాన్ సెన్స్.